హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఆకు లేకుండా గోరింటాకు అనేది ఎలా పెట్టుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఓకేనా? ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మన ఇంట్లో ఉండేదేనండి, పంచదార అండి. పంచదార ఇంకా టీ పొడి ప్రతి ఇంట్లో ఉంటుంది కదండి. దీంతో మనం గోరింటాకు అనేది ఎలా తయారు చేసుకోవాలి, గోరింట ఎలా పెట్టుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే ఇవి తెలియదండి. 80s మనకైతే ఎక్కువగా, 80s ఉన్న వాళ్ళకైతే ఇది ఎక్కువగా ఐడియా ఉంటాయండి. ఎక్కువగా ఇవే మేము పెట్టుకునే వాళ్ళమండి. ఇది పెట్టుకొని చాలా చాలా హడావుడు చేసుకొని మురిసిపోయే వాళ్ళమండి. ఏంటి లేదండి, ఇప్పుడు ఈ రెండు కలిపించుకోవాలండి. పంచదార ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. 1 స్పూన్స్ వరకు నేను టీ పొడి తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. అది కొంచెం అడుగు భాగం అనేది కొంచెం థిక్గా ఉండాలి. అలా తీసేసుకున్న తర్వాత లోపల చిన్న ప్రమిద పెట్టి పై కొంచెం చిన్న గ్లాస్ అనేది మనం లోపల పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ చుట్టూరు ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఆ గిన్నె పైన సమాన మూతలో ఒక పైన ఒక వాటర్ వేసుకో ఒక గిన్నె అనేది మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలండి, స్టవ్ పైన. ఈ విధంగా మనకి సైడ్ నుంచి పొగలు వస్తుంటాయి, మనం హైలో పెట్టకూడదు. స్లోగా అంటే ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. ఇది బాగా మరిగేటప్పుడు మధ్యలో ఒకసారి మనం చూసుకోవాలండి, లిక్విడ్ దిగిందా లేదని. దిగినట్టుగా అయితే మనకి గోరింటాకు తయారైనట్టుగా, లేకపోతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏమైనా ప్రాబ్లం వస్తుందో లేదా అని. గ్లాస్ పడిపోయినా సరే, ఏదైనా సరే, ఓకేనా? ఈ విధంగా అయితే మనం మధ్యలో చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. లిక్విడ్ దిగిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూడాలి. చూస్తే ఇగోండి ఈ విధంగా అయితే నాకు తయారైందండి. లిక్విడ్ అది కొంచెం వచ్చిందండి, దానికి అది సరిపోతుందండి. ఒక 5 నెంబర్స్ వరకు సరిపోతుంది. ఆ తర్వాత అదంతా మాడిపోయింది కదండి, అది నో ప్రాబ్లం అండి. ఇప్పుడు మనము హాట్ వాటర్ దానిపైన పెట్టాం కదా, వాటర్ పెట్టాం కదా, అది వేడిగా అయిపోయి కదా అండి ఆ వాటరు. ఆ వాటర్ అనేది దానిలో పోసేసి మనం ఒక 2-3 అవర్స్ ఉంచితే అది మనం తోమేసుకుంటే అయిపోతుందండి. దాని నుండి పెద్ద బాధపడవలసిన అవసరం లేదండి. ఇది కూడా సులభంగా మనం వదిలించుకోవచ్చు, ఓకేనా? ఈ విధంగా అయిపోయిన తర్వాత ఆ లిక్విడ్ అనేది మనం ఎంతమంది పెట్టుకోవాలి ఏంటనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియో కోసం కొంచెం లిక్విడ్ అనేది దానిలో కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా ఇక్కడ కుంకుమ అవసరమండి. ఈ లిక్విడ్లో కుంకుమ వేసుకోవాలి. కుంకుమ ఎలాంటిగా ఉండాలంటే కొంచెం రెడ్ కలర్లో ఉంటే చాలా చాలా మంచిదండి. మనం మెరూన్ కలర్ కుంకుమ ఉంటుంది కదండి, అది అస్సలు వేయొద్దండి. ఎందుకంటే ఆ కుంకుమ వేసేసరికి కలర్ అనేది మనకి చాలా అందంగా కనిపించదండి, కొంచెం బ్లాక్నెస్గా కనిపిస్తుంది. అదంతా చూడడానికి అందంగా అనిపించదు. ఇలాంటి సింధూరం కలరు కుంకుమ ఉంటుంది కదండి, ఆ టైప్లో మనం కుంకుమ వేసేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఒక 2-3 డేస్ వరకు మనకి అందంగా కనిపిస్తాయండి చేతులన్నీ, ఓకేనా? ఈ విధంగా అయితే మనం కుంకుమ కలిపించుకొని నచ్చిన డిజైన్లో పెట్టుకోవచ్చు. ఇది మేము ప్రతి అంటే మా 80s మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, ఏవైనా సరే స్కూల్లో ఫంక్షన్స్ అయినా సరే, ఏవైనా ఫెస్టివల్స్ అయినా సరే, ఒక మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎవరో ఒక ఇంట్లో చేసేవాళ్ళమండి. చేసి చాలా హడావుడి చేసేసేవాళ్ళము. అప్పుడు అమ్మో మెహందీ చేయడం ఇంత కష్టమా అనిపించేదండి. ఆ స్వీట్ మెమరీస్ అన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉందండి. ఈ విధంగా అయితే మేము చేసుకునే వాళ్ళమండి. ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి ఎవరు ఇంట్లో ఒక ఇంట్లో డిసైడ్ అయ్యి, నువ్వు బెల్లం తే, నువ్వు టీ పొడితే, ఇలా మేము డిసైడ్ చేసుకునే వాళ్ళమండి అందరం కలిపి. ఆ మూమెంట్స్ అన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ కూడా మనం చెప్పాలి కదా, ఈ విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు గోరింటాకు ఎటువంటి కెమికల్స్ లేకుండా అని మనం ఈ పిల్లలకి, ఇప్పుడు మనకుండే జనరేషన్ పిల్లలకి, ఆడపిల్లలకి చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా 5 మినిట్స్లో ఈ మెహందీ అనేది మనం తయారు చేసుకోవచ్చు, ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ బాక్స్